భారత రాజ్యాంగాన్ని మార్చాలని దళిత వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ దిష్టిబొమ్మను ప్రకాశం జిల్లా కనిగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడారు. కేసీఆర్ కు చేతనైతే తెలంగాణలో ఉన్న బాంచన్ ద్వారా సంస్కృతిని మార్చాలని కోరారు. రాజ్యాంగం దళితుల పట్ల ఇలాంటి ఆలోచనలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు గోచిపాతల రవి, సిపిఐ నాయకులు జీపీ రామారావు పాల్గొన్నారు. సంపూర్ణంగా అమలు చేసినటువంటి కానీ అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ లేదు. కేసీఆర్ అందరినీ సన్యాసి అని చెప్తే మాట్లాడతాడు, మళ్ళీ ఈ సన్యాసి ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికయ్యి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్య పద్ధతులు భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆ సూచనలు చేశారో దానికి అనుగుణంగా ఎన్నికైనటువంటి సన్యాసి ఈ సన్యాసి మరొకరి గురించి లేకుంటే భారత రాజ్యాంగం గురించి భారత రాజ్యాంగం రాసినటువంటి గొప్ప మేధావుల గురించి మాట్లాడేటువంటి స్థాయి లేదు. ఈయన తెలంగాణ త్వర తెలంగాణలో త్వరల రాజ్యాన్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాడు. తెలంగాణలో త్వరల రాజ్యాన్ని కూల్చిన చరిత్ర అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున వామపక్ష ఉద్యమానికి ఉంది. సాయుధ తెలంగాణ పోరాటం నడిపి మీ నడుము నిలకొట్టి మీ గడులు తగలబెట్టినటువంటి చరిత్ర అక్కడ పోరాటానికి ఉంది. అక్కడ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నైజాం నవాబుకి వ్యతిరేకంగా నైజాం దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేక అక్కడ ఎర్రజెండా ఉద్యమానికి ఉంది. అక్కడ ఉన్నటువంటి పాంచందరని కాల్ముక్త అనేటువంటి వ్యవస్థను తీసుకెళ్లి ఎవరైతే వివక్షతను అంటరానితనాన్ని దోపిడీని కొనసాగిస్తున్నారో వాడు కాలుగట్టి సముద్రంలో విసిరేసిన చరిత్ర అక్కడ ఉన్నటువంటి ఉద్యమానికి ఉంది. ఉద్యమాన్ని ఒకసారి గుర్తు చేసుకో కేసీఆర్ గారు, నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, నీ కుటుంబ పాలనను నీ వ్యవస్థను నాశనం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి, అలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను కొనసాగిస్తున్నామన్న విషయం మర్చిపోవద్దు. ఈ రోజు దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ, మన వ్యవస్థ, మత వ్యవస్థ హైదరాబాద్ చుట్టూ కొనసాగుతుంది. ఈ రోజు తిరిగి త్వరల పాలన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నీ రాజ్యం కోసం, నీ పరిపాలన సౌలభ్యం కోసం మత ఉన్మాదాన్ని పెంచిపోషిస్తున్నావు హైదరాబాద్ చుట్టూ. కాబట్టి నీ చేత అయితే నీకు దమ్ముంటే దాన్ని మార్చు, ప్రజలు రక్షించు. ఆ రకంగా నీ చేతగాని తరాన్ని రాజ్యం మీద, రాజ్యాంగం మీద ప్రయోగించడం ద్వారా నువ్వు గొప్ప వ్యక్తి అనుకుంటావేమో, నువ్వు చేతగాని వాడివాగా మిగిలిపోతావు, భవిష్యత్తులో ప్రజల్ని తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ మరోసారి ఇలాంటిది పునరావృతం కాకూడదని చెప్పేసి కేసీఆర్ కి గట్టిగా హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్న మిత్రులారా.